తెలుగు జాతి గర్వించదగ్గ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సామాన్య స్థాయి నుంచి హిమాలయ పర్వత శిఖరం అంత ఎత్తు ఎదిగిన మహానటుడు అక్కినేని భారతదేశం గర్వించదగ్గ ఉత్తమ నటుడు అక్కినేనియే వినమ్రుడు నిఘర్వి నటనలో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించిన ఇంకా ఇంకా బాగా చేయాలి అన్న తపన కళ మహానటుడు బాలచంద్రుడు అతడు దేవదాసు అతడు కాళిదాసు కూడా అతడే కబీరు అతడే క్షేత్రయ్య అతడే అర్జునుడు అతడే అభిమన్యుడు ఆయన ఒక చారిత్రక పురుషుడు భక్తవరహిణ్యుడు జానపద కథానాయకుడు అంతకమించి అమర ప్రేమికుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన బహుదూర బాటసారి ఆయన చనిపోయే నాటికి తెలుగు సినిమాకు ఎనభై మూడేళ్ళు అన్నేళ్ల సినీ ప్రస్థానంలో డెబ్బై ఎనిమిది ఏళ్ల ఏనర్ తన సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు తెలుగు చిత్ర పరిశ్రమ బహుదూరపు బాటసారి అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక ఆయనకు వరించిన అవార్డులు రివార్డులు లెక్కలేదు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో తెరకెక్కిన ధర్మపత్ని సినిమాతో నట ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తరువాత పంతొమ్మిది వందల నలభై నాలుగులో తన రెండవ చిత్రం శ్రీ సీతారామ జననం సినిమాలో శ్రీరామునిగా నటించడం ద్వారా కథానాయకుడిగా మారారు ఏడు దశాబ్దాల సినీ జీవితంలో ఏఎన్ఆర్ గారు ఎన్నో బిరుదులను పొందారు మరెన్నో అవార్డులను అందుకున్నారు చలనచిత్ర రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ అవార్డును పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అందుకున్నారు దేశానికి సంబంధించి రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ సైతం పొందారు తెలుగు చిత్ర పరిశ్రమకు కాదు భారత చిత్ర పరిశ్రమకు సంబంధించి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ వంటి మూడు పద్మ పురస్కారాలు పొందిన తొలి నటుడు మాత్రమే ఆయన తర్వాత అమితాబ్ బచ్చన్ దివంకిత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మ పురస్కారాల్లో మూడు అందుకున్నారు భారతదేశంలో తొలి పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్న తొలి నటుడు కూడా ఆయనే కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవైనా అక్కినేని వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు నాగేశ్వరరావు గారు జన్మించారు చిన్ననాడే నాటక రంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాల్లో స్త్రీ పాత్రలను ధరించారు అక్కినైనతో అన్నపూర్ణ గారి వివాహం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన జరిగింది ఇక ఆ పెళ్లికి సంబంధించి ఒక అరుదైన ఫోటో ఇప్పుడు మనం చూస్తున్నాం అందులో ఏం రాసుంది అంటే నా వివాహ సందర్భంగా శుభ సందేశాలు పంపించిన మిత్రులకు ఆశీర్వదించిన పెద్దలకు విడివిడిగా కృతజ్ఞతలు తెలపనందుకు మన్నించవలసిందిగా కోరుతూ ఈ ప్రకటన ద్వారా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఏ నాగేశ్వరరావు సినీ ఆర్టిస్టు అని అప్పట్లో నాగేశ్వరరావు గారి పెళ్లికి సంబంధించిన ఈ అరుదైన ఫోటో నేటి తరానికి ఎంతో విలువైన బహుమతిగా పరిగణించవచ్చు ఇక అన్నపూర్ణ గారు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆగస్టు పద్నాలుగున జన్మించారు వారికి ఇద్దరు కొడుకులు ముగ్గురు కుమార్తెలు అక్కినేని వెంకట్ నాగార్జున సత్యవతి నాగ సుశీల సరోజ పిల్లలు ఉన్నారు ఇక భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా కుమారుడు అక్కినేని నాగార్జున మనవల్లు సుమంత్ అఖిల్ సహా పలువురు నటీనటుల్ని దర్శకుల్ని పరిచయం చేశారు అన్నపూర్ణ గారు రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మరణించారు ఇక నాగేశ్వరరావు గారు తెలుగు తమిళ హిందీ భాషల్లో కలుపుకుని రెండు వందల యాభై ఆరు సినిమాలో నటించారు ఇక ఆయన ఆఖరి చిత్రం మనం ఇక ఇప్పుడు మనం అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ ఆన్సీన్ ఫొటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్వి ఆర్ మీడియా చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్